పిల్లల నిండు జీవితాలకు రెండు పోలియో చుక్కలు చాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ తెలిపారు. ఈరోజు వేములవాడ కోనరావుపేట చందుర్తి రుద్రంగి మండలాల్లో ఊరూరా పోలియో చుక్కల కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య, కోనరావుపేట మండల వైద్యాధికారి మోహన్ కృష్ణ, చందుర్తి మండల వైద్యాధికారి మసూద్ మాట్లాడుతూ పోలియో చుక్కలు తప్పనిసరిగా 2 సంవత్సరాల్లోపు పిల్లలకు వేయించాలని అన్నారు. పోలియో చుక్కల ద్వారా అంగవైకల్యం రాకుండా ఉంటుందని కోరారు. ఇక కోనరావుపేటలో 28 గ్రామాల్లో 45 బూత్లను ఏర్పాటు చేశామని, మండలంలోని 3719 మంది పిల్లలకు 182 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేశామని మండల వైద్యాధికారి తెలిపారు. ఇప్పుడు తప్పిపోయిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో మరి పల్స్ పోలియో మరి బర్త్ బేబీ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మరి పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అంగవైకల్యం రాకుండా ఉండటానికి మరి ఈ పల్స్ పోలియో అనేది తప్పకుండా మరి అందరూ ఎంచుకొని ఇవాళ రేపు ఎల్లుండి 19, 20, 21 రోజుల్లో మరి తప్పకుండా 800 చిల్లర ఇక్కడ పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు అని చెప్పిన ఇంతకుముందే. మరి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మరి ఈ రెండు చుక్కలను పల్స్ పోలియో తప్పకుండా వేయించాలి. మరి ఇది వేయించినట్టయితే భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉంటుంది. కాబట్టి మరి గతంలో చూసుకుంటే ఈ పల్స్ పోలియో లేని కారణంగా మరి అంగవైకల్యం చాలా వచ్చేది. ఇప్పటి పిల్లలకు చిలాకీగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. కావున ఖచ్చితంగా మరి ఈ 3 రోజులలో పల్స్ పోలియో అనేది వేయించుకోవాలని కోరుతున్నాం.